వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ సర్తాజ్. ఇవాళ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మరియు సినీ క్రిటిక్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో పాటు పొలిటికల్ అండ్ సినిమాటిక్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫస్ట్ రైట్. సో జనసేన పార్టీ అధ్యక్షుని పవన్ కళ్యాణ్ గారిని చూసినా, లేకపోతే జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తని చూసినా కూడా కొన్ని ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు చేసే కామెంట్స్ మీద ఫైర్ అవుతున్నారు. ఇది ఈ మధ్య నుండి మనం చూస్తున్నాం. ఎప్పటి నుండి అంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం రివర్స్ బ్యాక్ అయ్యి గట్టిగా మాట్లాడిన రోజు నుండి మనం ఈ కామెంట్స్ బాగా ఫైర్ తెప్పించే కామెంట్స్ని చూస్తున్నాం. ఇది కరెక్టే అంటారా, అంటే పాలిటిక్స్లో కరెక్టే అని అంటారు? కరెక్ట్ కాదమ్మని అదే అంటున్నా. వాళ్ళు ట్రాప్లో పడుతున్నారు. జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ కానీ లీడర్స్ కానీ ట్రాప్లో పడుతున్నారు. వైసీపీ తను చేస్తున్న అరాచకాలని, తను చేస్తున్న పరిపాలన దౌర్భాగ్యాన్ని ప్రజల మధ్యలోకి చర్చలోకి రానివ్వకుండా అరాచకాలను వాళ్ళు చేస్తూ పరాచకాలు అవకాశిస్తారు. ఈ పరాచకాలకి వీళ్ళు కూడా కౌంటర్ పరాచకాలు చేస్తూ, పరాచకానికి పరాచకాన్ని సమాధానం చేస్తూ ఆ ట్రాప్లో పడిపోతున్నారు. ప్రజల మధ్య అసలు విషయం దారికి మళ్ళీపోతుంది. తను పవన్ వాళ్ళు తిడుతున్నారు, పవన్ మనుషులు వీళ్ళని తిడుతుంది, ఈ తిట్లు గిట్లు కూడా వాళ్ళు వెళ్ళిపోతుంది. అదే అతను వాళ్ళ గేమ్ ప్లాన్. వాళ్ళ గేమ్ ప్లాన్ ఇలా ఒక మాట విసిరేస్తే పవన్ మీద, ఇక వాళ్ళ దాని మీద కొట్టుకుంటూ ఉంటారు. మన పర్లం ఏంటి, మన గొడవ ఏంటి, దాన్ని రాజకీయ పవన్ కూడా రాజకీయమైన ప్రసంగం చేయనివ్వకుండా ఇలాంటి ప్రసంగాలు చేయనిస్తున్నారు ఈ ప్రవాచకాలు. అది ఆ ట్రాప్లో పడుతున్నారు. మేము కోరుకునేది కూడా జనసైనికులు కానీ పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు కానీ, మీరు ఆ ట్రాప్లో పడద్దు. మీరు రాజకీయ ప్రసంగాలు చేయండి. రాజకీయ మీ ప్రణాళిక ఇదిగో మేము వస్తున్నాం. పర్సనల్ వాళ్ళని ఇగ్నోర్ చేయండి. వాళ్ళు పర్సనల్గా అటాక్ చేస్తున్నారు, వాళ్ళు అందుకే చేస్తున్నారు. వాళ్ళ పర్సనల్గా అటాక్ చేస్తుంది, అందుకే చేస్తే మీరు కౌంటర్ అటాక్ ఇస్తూ దాంట్లో పడిపోతారు. ఇక మిగతా రాజకీయ ఆలోచన దీంట్లో పడిపోతారు. అది ఆలోచించారు. రీసెంట్ గా ఇప్పుడు రోజా గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగిందంటే, మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. అట్ ద సేమ్ టైం హైపర్ ఆది రియాక్ట్ అవ్వడం జరిగింది. దానికి మళ్ళీ రోజా కౌంటర్ అటాక్ చేయడం అంటే ఏంటిది, చిన్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఏదో ఆఫర్లు ఇస్తారు అన్న ఒక దీంతో చెప్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. దీ మొత్తానికి బ్రహ్మాజీ ట్విట్టర్లో ఒక యూనో ట్వీట్ పెట్టారు. ఏమనంటే, అంత పిల్ల కాకుల మీద మీకెందుకు, అంటే మీరెందుకు రియాక్ట్ అవ్వటము, మీరెందుకు భయపడుతున్నారు, నన్నైతే మెగా కాంపౌండ్ నుండి ఎప్పుడు కూడా మెగా ప్రచారం చేయమని అడగలేదు అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ ముగ్గురి వాదనలో ఎవరి వాదనకి మీరు సపోర్ట్ చేస్తారు, దీన్ని మీరు ఎట్లా చూస్తారు కంబైన్డ్ మొత్తం? అదే నేను ఇలాగే చూస్తాను. వాళ్ళు పరాచకాలు ఆడుతున్నారు, మీరు పరాచకాల ట్రాప్లో పడుతున్నారు. ఇప్పుడు చూడండి, రోజా ఒక మాట అంది అనగానే దాని మీద దొరుకుతుంది మొత్తం చర్చ అంతా. ఆయన గ్రూప్ కానీ ఆయన మనుషులు కానీ దాని మీద చర్చ. అసలు పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా వస్తున్నాడు, వస్తే ప్రజలకు ఇది చేస్తాడు, ప్రజలకు ఇలా చేయడానికి ప్రణాళికలు, మా ప్రణాళికలు ఇది. ఇగో రామారావు గారు వచ్చినప్పుడు ఆ రోజు 2 రూపాయల కిలో ఇస్తా అన్నాడు, ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు ఇప్పిస్తా అన్నాడు, మునసబ్బు కరణాలని తీసేస్తాను, పట్టవారిని తీసేస్తా అన్నాడు. ఇట్లా చెప్పి వచ్చాడు ఆయన తన ప్రణాళిక ఇది అన్నాడు. ప్రజలు ఆ ప్రణాళిక మీద డిస్కషన్ జరిగింది. ఆయన కౌంటర్ రామారావు కూడా బిగినింగ్లో ఇట్లాగే విమర్శించారు, రంగు వేసుకునేవాడు ఏం చేస్తాడు, అది పేపర్ చదవడు ఏమి అని ఆయన మాట్లాడారు. కానీ ఆయన వాటికి లో ఆ ట్రాప్లో పడకుండా అది వదిలేసి రాజకీయంగా వెళ్ళాడు. దాంతో వాళ్ళు ఎప్పుడైతే ఈ రాజకీయంగా రెడ్డికులో ఈ వెళ్ళాడో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆయన 2 రూపాయలండి, నేను 90 రూపాయలకి ఇస్తానని దిగి వచ్చాడు. సో అది వెళ్ళాలి, ఆ ట్రాక్కి వెళ్ళకుండా వాళ్ళు చేస్తారు. అందుకని అసలు టోటల్గా అమ్మాయి అన్నది అర్థంపర్థం లేదు. అమ్మాయి అటు అన్స్టాపుల్కి తన వెళ్తాడు, నువ్వు దీనికి ఎట్లా ఎందుకు వెళ్తావు జబర్దస్తికి, నీకు రీతి నీతి ఉందా? అది కాంగ్రెస్ వాళ్ళు కోట్ల విజయభాస్కర్ రెడ్డి అల్లుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి కాంగ్రెస్, ఈనాడులో జరుగుతుంది అది, ఈటీవీ తెలుగుదేశం, నీ పక్కన కూర్చున్న ఆడుతూ నువ్వు జనసేన నాయకుడు తనతోటి బుధలు తట్టి ఓహో అని చేస్తావు, నీకు ఈ సిగ్గు ఎందుకు వెళ్తున్నావు చెప్పి పొద్దున్న లేస్తే మీ పార్టీని ఏమో మీ నాయకుడేమో కాంగ్రెస్ నన్ను ముంచేసింది, నన్ను ఇబ్బంది పెట్టింది అంటాడు. మీ తెలుగుదేశం తోటి పొద్దున్న లేస్తే పోరాడుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ పొద్దున్న లేచి మిమ్మల్ని ప్రశ్న సంధిస్తున్నాడు, ఎలా వెళ్ళి కూర్చుంటావమ్మా నువ్వు డబ్బులు కోసం, సిగ్గు సిగ్గు నీతి రీతి లేదా, నువ్వు ఎందుకు వెళ్తావు అడిగితే ఎక్కడ ఇవన్నీ ఉన్నాయి, ఎవరు ఎందుకు వెళ్ళారు, ఆయన తిట్టలేదంటే నువ్వు తిట్టలేదా, నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వీళ్ళందరూ తిట్టలేదా, ఇవాడు అక్కడికి వెళ్ళా ఇక్కడ తిట్టలేదు, రాజకీయాలు తిట్టారు, అది ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు, ఓడిపోరా నువ్వు ఓడిపోలేదా, ఇవన్నీ దరిద్ర మాటలు. ఒకవేళ చూపిస్తే నేను ఎన్ని చూపిస్తే తెలుసుకోవాలి. వాళ్ళ ఊరిలో ప్రజలకి ఏమి చేయలేదు, వాళ్ళ ఊరిలో ప్రజలు ఇంత చేస్తే వాళ్ళకి ఏం చేయలేదు అని అంటే, నేను తెలుగు వాళ్ళతో ఎమ్మెల్యే చేసి మంత్రిని చేస్తే నువ్వు తమిళోడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఏం అడిగితే ఎలా ఉంటాయి, ఇవన్నీ చీప్గా ఉంటాయి. నేను అమ్మాయి అందుకనక అన్నాక, ఈ అమ్మాయి అడిగిన ప్రశ్నలు తప్పు. దానికి కౌంటరు యాది ఈ ఆశలో కొట్టలాగా ఊరినే పుడింగిలాగా నీకెందుకు, నువ్వు మాట్లాడితే రాజకీయంగా మాట్లాడు. పవన్ కళ్యాణ్ ఆ అమ్మాయి ఒక స్టేటస్,
ఒక స్థాయి ఆర్టిస్టులు అంటాడు పవన్ సమాధానం చెప్తారు చిరంజీవి గారి మీద అంది చిరంజీవి గారు తప్పు అంటే చిరంజీవి గారు అనేటప్పటికి నేను చిరంజీవి గారిని ఏమన్నానని అంది వాళ్ళు ఆ స్థాయి ఒక స్థాయి హీరోయిన్ అమ్మాయి నెంబర్ వన్ హీరో వాళ్ళు నువ్వేంటి పుడింగి ఏడివి గబుక్కులు వచ్చి నువ్వేందుకు వాదన నువ్వు ఒక మాట్లాడటం మళ్ళీ మీ బ్రహ్మాజీ మీకు ఎందుకు మాట్లాడదు రాజకీయంగా మాట్లాడాలి మీరు ఎందుకు ఈ విషయాలు అమ్మాయి సినిమా ఆర్టిస్టే ఆయన మీరు సినిమా వాళ్ళే ఆ సినిమా పరంగా రాజకీయంగా మాట్లాడినప్పుడు వేరు రాజకీయంగా వేరు అమ్మాయి రాజకీయంగా మాట్లాడడం రాజకీయంగా మాట్లాడి సమాధానం చెప్పాలి నేను అమ్మాయిని కూడా అదే నువ్వు ఇవన్నీ పిచ్చి మాట్లాడేందుకు ధైర్యము దమ్ము ఉంటే రాజకీయంగా మాట్లాడు అడుగు పవన్ని మమ్మల్ని ఎందుకు మమ్మల్ని తిట్టడమే నీ రాజకీయమా నీ ప్రణాళిక ఏమైనా ఉందా నువ్వేం ప్రజలకు వస్తే ఏం చేస్తావు నీ పార్టీ ద్వారా గెలిపిస్తే ప్రజలకు నువ్వేం చేస్తావు నువ్వు నీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి నీ దగ్గర ఉన్న సిద్ధాంతం ఏంటి చెప్పు అడుగు చెప్తాడు చెప్తాడు తను అడుగుతాడు ప్రశ్నలు దమ్ముంటే సమాధానం చెప్పు అంతేకాని ఈ చిల్లర మాట్లాడొద్దని నేను అందుకని ఏదన్నా అది ఒక వాళ్ళు గేమ్ ప్లాన్లో వీళ్ళు ట్రాప్ అవుతున్నారు రామారావు గారు ఎలా అయితే ట్రాప్ అవ్వకుండా ముందుకు వెళ్ళిపోయాడో రాజకీయంలోకి రాకపోతే వీళ్ళు కూడా ఫాలో అయ్యి ఈ ఎలా ఈ జబర్దస్త్ ఇదేమి జబర్దస్త్ కాదు కదా రాజకీయం అంటే ఈ జబర్దస్త్ మనుషులు పెట్టుకుని వాళ్ళతో ఏదో మాట్లాడించి కరెక్ట్ కాదు అది అది రాజకీయంగా పోరాడాలి రాజకీయంగా తీసుకెళ్ళాలి లైన్ అప్పుడు ప్రజల్లో కూడా ఒక చేంజ్ వస్తుంది ఆదరణ మనకున్న ఆదరణని రాజకీయ నాయ ప్రసంగాలు ఇవ్వటం ద్వారా రాజకీయ ప్రశ్నలు సంధించడం ద్వారా మన రాజకీయ ప్రణాళిక చెప్పడం ద్వారా ప్రజల్ని ఓటర్లుగా మార్చుకోగలం ఈ ప్రయత్నాల వల్ల వీటి వల్ల వాళ్ళు అందుకనే చేస్తున్నారు వారానికి ఒకటితో ఒక మాట అనిపించడం ఈ ఆ వారం అంతా 10 రోజులు వీళ్ళు ఇదే చర్చ ఇదే దాని ఈ జబర్దస్త్ వాళ్ళు ఇంకోళ్ళు దాని గురించి మాట్లాడేయడం రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ ప్రయాణాన్ని ఈ పద్ధతికి కిందకు దిగుస్తున్నారు వీళ్ళు కూడా అందరూ చేయాలి అది మేల్కోవాలి ఈ ట్రాప్లో పడకూడదు.